ప్రేమ. ఇది కేవలం రెండు అక్షరాల పదం కాదు, ఒక శక్తివంతమైన నిబంధన. సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్తను సాధారణ మనుష్యునిగా ఇలకు నడిపిన ఈ ప్రేమ పాపులుగా మనముండగానే మన కొరకై ప్రాణం పెట్టింది. వ్యభిచారులుగా మనమున్నప్పుడు మనల్ని అసహించుకోలేదు, వ్యసనకారులుగా మనమున్నప్పుడు మనల్ని విడిచిపోలేదు. సహించింది, భరించింది, మన కొరకై నిరీక్షించింది. అలాంటి ఉన్నతమైన ఈ ప్రేమ మన నుండి కోరుకునేదేంటో తెలుసా? తనని మనలో చూసుకోవాలని, తనలా మనల్ని మార్చుకోవాలని. ఎన్నోసార్లు మనం పాపం చేసినా అన్నిసార్లు మనల్ని క్షమించి అక్కున చేర్చుకుందే అదే క్షమ నీ ద్వారా నీ సహోదరునిపై చూపించాలనుకుంటుంది. ఎన్నోసార్లు మాట తప్పినా మళ్ళీ నూతనంగా నిన్ను నమ్ముతుందే అదే సహనం నీ ద్వారా నీ సహోదరునిపై చూపించాలనుకుంటుంది. దరిద్రులుగా మనమున్నప్పుడు మనల్ని ధనవంతులుగా మార్చడానికి తన సమస్తాన్ని త్యాగం చేసిందే అదే త్యాగం నీ ద్వారా నీ సహోదరునిపై చూపించాలనుకుంటుంది. మరి ఆ ప్రేమకి మన జీవితాల్లో నిజంగా స్థానమిస్తున్నామా? యేసయ్యకు మన జీవితాల్లో నిజంగా స్థానమిస్తున్నామా? గతకాలం అంతటిలో మన సహోదరుల పట్ల మన ప్రవర్తన, ఆత్మీయతలో మన పరివర్తన గమనిస్తే చాలు, తెలిసిపోతుంది. యేసయ్యకు మన జీవితాల్లో నిజంగా స్థానం ఇస్తున్నామో లేదో నీ మాటల్లో యేసయ్య కనిపించాలి, నీ చూపుల్లో యేసయ్య కనిపించాలి, నీ సహనంలో యేసయ్య కనిపించాలి, నీ త్యాగంలో యేసయ్య కనిపించాలి, నీ ప్రవర్తన అంతటిలో యేసయ్య కనిపించాలి. క్రీస్తుని క్రియల్లో ప్రకటిద్దాం, యేసయ్యకు మన జీవితాల్లో నిజంగా స్థానమిద్దాం.